ఎకరకి 50 ఇస్తే రైతు బాగుపడతారు. ఆడ 10 రూపాయలు ఇచ్చి సీసాకల్లికి ఇస్తే అంటే తినకాడికి తానకాడికి దరిపా మొదలు తానికలేము గుదగాడుకుని వెళ్ళిపోద్దులేదు. మాకు సంపత్ కుమార్ అయితే ఇంతవరకు మా ఊరికి చేసింది మాది ఏం చేసింది అయితే లేదు. ఆయన ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చిన మోగోడు ఎవరు లేడు, చేసారు తప్ప. ఇప్పుడు మళ్ళీ ఆయన నమ్మి ఇంకొకసారి మోసపోనీక మాకు మనసు ఒప్పలేదు. పరిపాలన అయితే బాగుంటుంది. అబ్రహం సార్ మంచి మంచి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రచారానికి సంబంధించి వారు నిమగ్నమైన నేపథ్యంలో అసలు ప్రజలేమనుకుంటున్నారు, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఎవరిని గెలిపించాలనేటువంటి ప్రజల ఆలోచనలు ఉన్నారనే విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మనం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో ఉన్నాము. అక్కడ ప్రజలను అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేలు జరిగింది, కరెంట్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోయి తెలియకుండా ఇంతకుముందు గవర్నమెంట్ టీడీపీ చేసింది, కాంగ్రెస్ చేసింది, అన్ని ప్రభుత్వాలు చేసిన 60 ఏళ్ళకి ఎందుకు చేసినారు. మాకు తెలివి వచ్చిన కరెంట్ కూడా ఎప్పుడు వచ్చేది ఇప్పుడు పోయి తెలియకుండా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు ఉండడం, రైతులకు డబ్బులు ఇచ్చడం, పింఛన్లు డబ్బులు 1000 రూపాయలు చేసుకోవడం, ఇప్పుడు కూడా మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేసాం. మా ఇక్కడ మాకు అభిరామ్ సార్కి టికెట్ కన్ఫర్మ్ చేసినారు, ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతో ఖచ్చితంగా గెలిపిస్తాం. జరిగింది ఖచ్చితంగా. మళ్ళీ రెండోసారి కూడా 100000 రూపాయలు రేపు గెలిస్తే కూడా 100000 రూపాయలు ఒకటేసారి మాఫ్ చేస్తామని చెప్పినాడు. అన్నిటి కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్కే పటం కడతారు. చేపల వ్యాపారం మాకు బండ్లు ఇచ్చినారు, 4-వీలర్ బండ్లు ఇచ్చినారు. దానిలో ఎట్లా ఉంటే ప్రాసెస్ ఎట్లా ఉంటే అట్లా ఇచ్చినారు. నాది పక్కల గ్యాతూరు గ్రామం, కంచపాటి చివరిలో 2 ఎకరాల పొలం ఉంటే డబ్బుల కోసం ఇక్కడ కాయదం వేయడానికి వచ్చినాను. ఇక్కడ మేము కలిసిన సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది. ఖచ్చితంగా బాగుంది సార్, అందరు కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు 100 ఎకరాల భూ సాంకి 4 వేలు ఇచ్చినాడు, మళ్ళీ గెలిస్తే కూడా 5 వేలు ఇస్తున్నాడు. ఇంతకుముందుకు నష్టపరిహారం కూడా అది చేను లేండిపోతే వాన పడకుండా ఎప్పుడు వచ్చిపోతుండో, ఎవరికి ఇస్తుండో, ఎవరికి లేను అంటారు. ఇప్పుడు అట్లా కాకుండా ఫస్టే కేటాయిస్తున్నాడు కదా సార్, ఎక్కువ మెజారిటీతో కన్ఫర్మ్. అందులో అందుబాటులో ఉంటాడు, అందరికీ పిలిచిన పిలుపులో పలుకుతాడు. మంచి మంచి 4 గంటలు ఇంట్లో ఉన్నా కానీ కూడా ఏ చిన్న శుభకార్యంగా జరిగినా చెప్పినా వచ్చిపోయిన వ్యక్తి, అన్నిటికీ అందరికన్నా ఏ క్యాస్ట్ అయినా సరే అందరూ కలుపుకొని పోయే వ్యక్తి ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం. అక్కడ కేసీఆర్ కావాలి, ఇక్కడ అభిరామ్ సార్ కూడా కావాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మీరు లోకలేనా? లోకలే. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఎలా ఉంది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన? మంచి ఉంది. మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, చాలామంది బీదవారికి దానితోనే పెళ్లి చేసుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వచ్చింది, అది వచ్చింది. తర్వాత రైతు ఆత్మహత్యలు వచ్చా, తర్వాత ఈ డబ్బులు వస్తున్నాయి, రైతు బీమా, రైతు పెట్టుబడి, ఇవి చాలా వరకు రైతుకు మంచి పని చేస్తున్నాయి. కాకుండా ఒకటి తుమ్మిలో మాకు తొందరగా కావాలా, రైతుకు నీళ్ళు లేవు, బోర్ల నీళ్ళు లేవు, పంటలకు పడించుకోవడానికి లేదు, ఆర్డీఎస్ వచ్చేటట్లేదు. ఆ తుమ్మిలో ఏదైనా తొందర అయితే మేము కేసీఆర్ని ఎప్పటికీ మర్చిపోము. ఇంకా దాది అవుతుందని మేము ఆయనకు మరోసారి కూడా వేయాలనుకున్నాం. ఎందుకంటే మాకు తుమ్మిలో ముఖ్యం ఉంది, రైతులకు తుమ్మిల కోసం మేము చేస్తున్నాం. అయితే 15 ఆగస్టులోపే తుమ్మిలో లిఫ్ట్ నీళ్ళు మారిస్తామని చెప్పారు కదా, అది నెరవేర్చలేదు. పైప్ లైన్ ఒకటి అయింది అంటున్నారు, అది ఎంతవరకు తెలియదు మాకు తెలియదు. అది అంత అయితేనే మాకు ఫలితంగానే లేకుంటే శూన్యం. దానికోసం రైతులలో ఆధారపడినారు. మాకు కేసీఆరే ముఖ్యం. ఇప్పుడు ఆయన చేసేది ఉంచింది ఉంటుంది, కొంతమంది చేస్తారు చేయరు అని అంటాము. మాకిద్దరు రైతులకు చేసినాడు, బాగా చేసినాడు, పరిపాలన బాగుంది అని అంటాము. అందరికీ ఉండాలి కదా, అందరు ఉండాలి, మన అభిప్రాయం మనం చెప్తున్నాం అంతే. నేను కూడా వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయం ఈ 4.5 ఏళ్ళలో పరిస్థితి అయితే బాగానే ఉన్నాయి సార్. మాకు కరెక్ట్ టైంకి 4000 రూపాయలది కరెక్ట్గా పంటకు సాయంలాగా మాకు బాగా అందిస్తున్నాడు. ఈ టైంలో ఈసారి పంటలు కొంచెం ఇక్కడ మాకు వర్షపాతం తక్కువయ్యి కొంచెం చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉండేవి. ఈ 4000 సాయం మాకు చాలా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే ఈ 4000 ఫస్ట్ విడత 4000 వచ్చినందుకే ఇంతవరకు పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏం పంటలు పండలేదు, ఏం లేదు. ఈ ఇటువంటి పొజిషన్లో మళ్ళీ కొంచెం డబ్బులు టైట్ పొజిషన్లో మాకు మళ్ళీ ఈ 2 విడత ఇచ్చాడు మాకు కేసీఆర్ అయితే దేవుడు. మాకు ఇంకోటి సార్, గొర్రెలు కూడా వచ్చాయి. గొర్రెల వల్ల కూడా కొద్దిగా మాకు లాభమే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా గొర్రెలు వచ్చిండ ఇంకా కొంచెం బాగుండు. మాకు నెక్స్ట్ 2 విడత రాలేదు, అది కొంచెం డిస్టర్బెన్స్. ఇంకోటి సార్, మాకు ఈ ఆర్డీఎస్ కాలనీలు పడి పారితే మాకు ఇంకా కేసీఆర్ జీవితాంతం ఆయన దేవుళ్ళకనే కొలుసుకుంటాం.
ఎందుకంటే ఒక ఆర్డీఎస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, టీడీపీ ప్రభుత్వం పోయింది, అందరూ వచ్చి ప్రతి ఒక్కరు మేము అలంపూర్ నియోజకవర్గము నీళ్ళ లాస్ట్ చివరి ఆయకట్ వరకు నీళ్ళు పారేస్తామని చెప్పిండ్రు. అంతా అది చెప్పే మాటలు చేతలో ఏం లేదు, చేతులలో ఏం చేసింది లేదు. దయచేసి మా కేసీఆర్ సార్ని ఒకటే మేము అడిగేది, మాకు నీళ్ళు పారిస్తే మేము ఆయనకి రుణపడి ఉంటాం, మా కష్టం మేము చేసుకుంటాం, ఇంకొకరి మీద మేము వాళ్ళ వీళ్ళ మీద ఆధారపడకుండా మా బతికేదో మేము బతుకుతాం. లోకల్ టీఆర్ఎస్ పార్టీ నుంచి అబ్రహం పోటీ చేస్తున్నారు కదా, ఆయన ఎలా ఉండబోతున్నారు? మాకు సంపత్ కుమార్ అయితే ఇంతవరకు మా ఊరికి చేసింది, మాది ఏం చేసింది అయితే లేదు ఆయన. ఒక అప్పుడు కూడా ఎలక్షన్లప్పుడు నేను ఆర్డీఎస్ నీళ్ళు పారిస్తానన్నాడు, ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన నమ్మి ఇంకొకసారి మోసపోనీక మాకు మనసు ఒప్పుతలేదు. కాబట్టి ఖచ్చితంగా మా అబ్రహంకి ఓటేయాలి అని మా బాగా బలంగా ఉన్నాం. మేము మాదాసి కురువలం ఉన్నాం అనేప్పుడు గొర్రె తీసుకోలేదు, మేము కురువలం తీసుకొని తప్పు ఒకటి. ఇప్పుడు అందరు రాసినాం, ఇప్పుడు వస్తుంది టికెట్ వస్తుంది, ఆడొస్తుంది ఈడొస్తుంది అని చెప్తున్నారు. ఢిల్లీలో వస్తుంది ఆడొస్తుంది అంటే మేము మోటోలో మాకేం తెలుస్తుంది సార్? వస్తే కానీ దుడ్డు లేకుండా వస్తే దేవుడే, మా దేవుడే రాజా కేసీరావు. ఇంకా బీదలం చాలా ఉండం, బీదలం కురువానం ఐదు కడప ఐదు నూరుల కడప మంది ఉండవేలిలా. ఇంకా ఎక్కడో అర్థం కాకుండా ఉంది మాకు. వస్తే గానా టికెట్ వస్తాయి, ఎవరో మహారాజు పట్టుకోమంట ఎన్నిదాలు ఆయనట, ఆ మహారాజు కానీ తెప్పిస్తే మాకు రూపాయలు లేకుండా వస్తాయి టికెట్. బాడి పిల్లలకు కానీ గొర్రెలకు కానీ అన్ని బోర్డులు కూడా రాపించినాం, బస్టాండ్లో అన్ని కట్టి మనకు మొయ్యన కేసీరావు గెలిస్తేనే మాకు దేవుడు రావు గెలిచాలా. కార్యకాల కార్యకాల వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా మహాకూటమి అని చెప్పి, అందరు కలిసి వస్తున్నారు కాంగ్రెస్ టీడీపీ ఎవరన్నా రాని. మేము వేసేది కార్కే, మొత్తం దేశం కార్కే. ఆయన సంకటి తిన్నాము, ఏదో ఆయన బతికిస్తున్నాడు, ఎట్టలక ఇంత పింఛన్లు ఇస్తున్నాడు, ఎక్కువ చేస్తున్నాడు, కింది మీదకి ఇస్తున్నాడు, గొర్రెలు ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. అన్నం పెట్టిన వాళ్ళకి ఇవ్వాలా సార్, అది లెక్క సార్. మీరేం చేస్తుంటారు? వచ్చిన రుణమాఫీ అయిందా? నీకు రుణమాఫీ పోయే సారే అయింది. పెట్టుబడి డబ్బులు వచ్చినాయి? పెట్టుబడి డబ్బులు వచ్చినాయి. ఎట్లా ఉంది అసలు కేసీఆర్ ప్రభుత్వం? కేసీఆర్ అంటే ఇంతవరకు బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం టీడీపీలు పరిపాలన ఉన్నప్పుడు అన్ని వాగ్దానాలు ఒక చెప్పేది ఒకటి, చేసేది అయితే లేదు. మాకు ఎవరైతే సాయం చేయలే. ఈ కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చినాక నాలుగు వేలు చూస్తున్నాం, కొంచెం రుణమాఫీలు కొన్ని చూస్తున్నాం. కంటిన్యూగా ఒక వెళ్తే మంచికైతే వెళ్ళిపోయితే బాగానే ఉంది ఆయన పరిపాలన. కాకుండా ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఆయన్నే పరిపాలన మాకు వేయాలా, మాకు కూడా గుర్రెలు వచ్చినాయి. అది బాగుంది మాకు ఆయన పరిపాలన బాగుంది. ఒక మనిషికి ఇబ్బంది లేకుండా తిన్నోడు తినకుండా ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏముంది, మొత్తం తిన్నోడు ధనవంతుడు, లేనోడు లేనోడు దరిద్రుడు. మనకు ఆ మాట రావా రాజకీయాలు మనం చేయలేము, ఆ ఎలుపులు మనం మాట్లాడలేము. వాళ్ళు ఏమన్నా అంటే ఎక్కదాకంటే మేము పైన మేము కింద అని అనుకుంటా ఇట్లా ఉండరు. మాకైతే కేసీఆర్ పరిపాలన బాగుంది. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, ఏమన్నా ప్రభావం చూపిస్తాయంటావా? ప్రభావం చూపించేదైతే నా లెక్కలు అయితే ఉండదు అనుకుంటా. కేసీఆర్కే కొంచెం ఎలువ కాకుండా పూర్వ లక్షల మీద మేజార్ రాకుండా సీట్లు అయితే ఆయన ఉంటాడు, కూర్చుంటాడు సీట్లు అయితే కూర్చుంటాడు. కాకుండా పెద్ద మెజార్టీ మీద వచ్చి ఎంపీలు అవి ఉన్న వల్ల కొంచెం ఉండొచ్చేమో. కేసీఆర్ అయితే సీట్లో ఉంటాడు, మెజార్టీ రాకపోయినా ఒకవేళ పరిపాలన చూస్తాం, మొత్తానికి చూస్తాం మా తాలూకా గద్వాల తాలూకాలో కొంచెం అటు ఇటు అని అనొచ్చు, కానీ పెబ్బేరు వనపర్తి తాలూకాలో ఫుల్ ఆయన ఆయనకైతే బాగుంది, అక్కడ బాగుంది, మనం చూసిన కాడికి బాగుంది, పరిపాలన అయితే బాగుంటుంది. అబ్రహం సార్ మంచి మంచి ఒక ఒక బీదవాడు పోయి సార్ నా ఏంటంటే కార్యం ఉంది నేను అని అంటే కూడా వచ్చి చూసి ఆశ్రయించుకొని పోతాడు. రుణమాఫీ వచ్చింది సార్, రుణమాఫీ వచ్చింది, ఎకరకు 4000 పైసలు వచ్చినాయి. ఇంకా ఇది సంతృప్తి చెందినారా ఎకరకు 4000తో? మీరు సంతృప్తి చెందినట్టేనా? చెందిన ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నాయి కదా రెండు ఇప్పుడు ఎరువులు పెరిగినాయని కొంతమంది రైతులు అంటున్నారు. ఎరువులు అంటే పెరిగినాయి, ఇంకా ఎవరు వచ్చినా కేంద్రంలో పెరిగిన మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. ముఖ్యమంత్రి అది పెంచలేడు కదా ఆయన, కరెక్టే. మాకు ఇది కళ్యాణ పథకం కూడా వచ్చింది, మాకు కేసీఆర్ వచ్చిన కంటే బాగానే ఉంది మంచి. మొత్తం ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టే ఆర్డీఎస్ ప్రధాన సమస్య కదా. మాకు ఆర్డీఎస్ కాలం నీళ్ళు ఆయన పారించినంటే ఆయన మాకు దేవుడు. ఇన్ని ఇంతమంది 4-5 టర్నులు ఏర్లు కానీ ఎవరు మాకు నీళ్ళు ఇబ్బంది, చాలా ఇబ్బంది అయింది, ఎవరు నీళ్ళు తాలేకపోయినారు. ఆయన ఇప్పుడు నిలబడి కూడా మాకు 9 శాంక్షన్ చేసినాడు, అది నీళ్ళు ఓపెన్ ఖచ్చితంగా చేస్తా అన్నాడు. అది కానీ చేస్తా అంటే మాకు నీళ్ళు
గ్యారంటీ పారతాయి. ఒక లింక్ ఇస్తే కూడా మాకు ఈయన ఢీ కారణమ్మ మాకు తాగానికి కూడా పోయిన సంవత్సరం నీళ్ళు ఇచ్చలేదు. రెండుసార్లు కాంగ్రెస్ ప్రవర్తన ఇంత ఇంత దగ్గర లింకు కలపలేకపోయాము. ఈయననే ఈయనంటే ఇంకా మేమేం చేయలేకపోయినాము. ఇంకా సల్ల వచ్చి కూడా ఆయన చేసి ఆయన కూడా ఏం చేయలేకపోయా. సల్లది వస్తే కూడా ఈసారి ఏం కష్టంగా ఆయన నేను ఏం చెప్పనియరు కూడా. మహాకూటమి ఎంత కలిసి వస్తున్నారు కదా, ఏమన్నా మాకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పేసి చెప్తారు. మేము వేసేదైతే కేసీఆర్కే ఖచ్చితంగా. ఈ మాట మొత్తమైన కేసీఆర్కే సమస్య లేదు. ఎదురుగానే ఉద్దేశం తప్ప ఎవడన్నా రానికి వాడు ఏ మంత్రి రాని ఎవడన్నా రాని మేము పటాపటిగా కేసీఆర్కే ఇస్తాం. మా పేరు ఇస్మాయిల్. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం నెక్స్ట్ మాకు తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ప్రధానంగా ఇక్కడ ఏరియాలో ఆర్డీఎస్ సమస్య ఉందంటున్నారు. ఆర్డీఎస్ కి ఆగస్టు 10 వరకు నీళ్లు పారిస్తా అని చెప్పారు. ఇంకా పారేయలేదని కొంతమంది రైతులు చెప్తున్నారు కదా. పారేయలేదంటే కొంచెం వాళ్ళకి కొంచెం ఇది ఉంటది. వస్తే ఇప్పుడు మన మన పని మనం సొంత పని చేసుకోలేము. గవర్నమెంట్ పని కదా అది. గవర్నమెంట్ పని కాబట్టి కొంచెం నిదానం అవుతుంది. చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు ఇన్నేళ్ళ వల్ల వేరే గవర్నమెంట్ పారించలేదే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళ గవర్నమెంట్ అయినా పని పట్టుకొని చేపిస్తున్నారు. వాళ్ళు అక్కడ చేపిస్తున్న వాళ్ళు అవుతుంది పని కష్టంగా అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచిది. షాది ముబారక్ అని 75,000 ఇస్తున్నారు కదా, అది కూడా పేదవారికి చాలా సహాయం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇంకేం చేస్తే బాగుంటుంది మీ సామాజిక వర్గానికి? ఇంకేం చేస్తే బాగుంటుంది? పేదవారికి చాలా హెల్ప్ చేస్తున్నారు కదా, ఇంకా చేయాలి. ఇంకా అభివృద్ధి చెందాలి తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మహాకూటమైన అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ప్రభావం ఉంటుంది? తెలంగాణ రాష్ట్రమే రావాలని మేము కోరుకుంటున్నాము. పింఛన్ వస్తుంది బాబు, పింఛన్ 1,000 రూపాయలు 1,000 రూపాయలు తీసుకుంటుంటా. బాగుంది బాబు, బాగుంది. కేసీఆర్ రావాలి మళ్ళీ. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయమే. వ్యవసాయం చేస్తుంటారు? ఇక్కడ లోకలేనా? ఇక్కడ మానపాడు మండలం. మానపాడు మండలం. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఏం బాగలేదు. మీకు పెట్టుబడి డబ్బులు అవి రాలేదా మీకు? ఉండే పొలం పెండింగ్ పడిపోయింది కదా, అది ఏదో ఆర్ఓ అది చేనులకు వచ్చి రాసుకపోయినప్పుడు తప్పు రాసుకపోయినారు. సిరాస్తి పెద్దది, అది రాసుకపోయిన తప్పు పడింది. ఇంతవరకు రాలేదు. ఇంకా వస్తాయి. ఇయర్కి కూడా 5,000 రూపాయలు ఇచ్చిన చేసిస్తాడు. ఇంకా రాలే డబ్బులు. ఇంతవరకు ఫస్ట్ ఊరాల సెకండ్ ఊరాల దాని చేయనికపోతే అడిగి పోవాలి. పెద్ద మనుషులు అంటే ఎవరు పలకరు కదా. ఎవరు ఎవరు మనం అడగలేదు. చేస్తా అంటున్నాడు. ఇంకేం ఎంఆర్ఓ గారు రిటైర్డ్ అయిపోయాయి. 5,000 జోలు పెట్టుకొని ఇంకా ఈ ఆర్ఐ చేస్తా 2-4 నిలబడు. ఆడియో దగ్గర రావాలా, ఆడ రావాలా, ఈడ రావాలా అంటున్నాడు. మళ్ళీ వాటి పిల్లలకి చదువుకునే పిల్లలకి ఫీజు రియమెంట్ 6 ఎకరాలు ఉంటే వాడు లక్షన్నర వేస్తే ఇక్కడ ఫీజు వస్తలేదు. మళ్ళీ ఎట్లా ఫీజు రియమెంట్ పడకపోతే ఎట్లా చదవాలా? ఇబ్బంది కదా. రాజశేఖర రెడ్డి ఉన్నాక బాగా చదివించాను. ఇంజనీరింగ్ డాక్టర్లు అందరు పెద్ద పెద్ద చదువులు బీద వాళ్ళకి బాగా సాయం. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఏం లేదు. గొర్రెలు బర్రెలు తప్ప ఏం లేదు. ఏం పనికిరావు. ఎకరాకి 5,000 కనీసం లోన్ ఇవ్వాలి కదా. ఆ లోన్లు లేవు. ఒక 2 లక్షలు మాపే, లక్ష మాపే అంటే మాకు ఇస్తే కదా మాపేది. పెద్ద పెద్ద వనిగాలు తింటుంటారు. వనిగాలు మాపి వాళ్ళకు ఆదాయం ఉంటుంది. మా మధ్య రకములకు ఏం లేదు. మీ సామాజిక వర్గానికి గొర్రెలు ఏమి ఇస్తాయన్నా? ఆ గొర్రెలు ఇచ్చినారు. గొర్రెలు ఇస్తాయి అని చచ్చిపోయి వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళని గొర్రెలు ఇస్తాయి. ఆ వల్ల ఏం లేకుండా ఎకరాకి 50,000 రూపాయలు లోన్ ఇవ్వాలి. 20 ఎకరాలు నాకు ఒక్కో ఎకరాకి 50,000 ఇస్తే రైతు బాగుపడతారు. ఆడ 10 రూపాయలు ఇచ్చి సీసాకల్కి ఇస్తా అంటే అది తినకాడికి తాగినకాడికి దరిపా. రైతుకి ఎకరాకి 50,000 లోన్ ఇచ్చి మళ్ళీ ఏమైనా రుణమాఫీ చేస్తే ముందరకు వస్తారు. ఈ బెట్టలకు కాలాలకు 1 రూపాయి పంట లేదు. ఎకరా 15,000 గుత్త ఫర్టిలైజరు, 200 కూలీలు పెట్టి ఎకరాకి 30-40,000 పెట్టుబడి పెడితే 50 రూపాయలు లేదు. మళ్ళీ రేపు కాదు వస్తే ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. చచ్చిపోతారు. 20 ఎకరాలు వేసుకున్నారు ఆశక్ చెడ్డకి పండుతాయని కన్నేవా. ఏ గిట్టుబాటు ధర పంటనే లేదు. ఎండిపోయి కింద కూడా చెట్లు వానలు పడక కన్నే రేపు కాదు వస్తే అంత బయటపడుతుంది. లెక్కలు టోటల్ ఎత్తలకు చచ్చిపోతారు చాలా మంది మన తెలంగాణలో. ఎవరు నెక్స్ట్ ఎవరు వస్తారని ఎవరు మన కాంగ్రెస్ తరఫున వేరే ఎమ్మెల్యే ఉండింటే వస్తుండే బాగుండే. ఈ ఎమ్మెల్యే కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ మంచిదే, ఎమ్మెల్యే సరైన వాళ్ళు లేడు. తెలంగాణ మొత్తం మీద ఎవరు ముఖ్యమంత్రి కావచ్చు? తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇంకా మనకి అభిమానం ఇప్పుడైతే కేసీఆర్. మనకి మన మామనార్ జిల్లాకే చేసినది కాదు, మా ఊరు కాదు ఆ ఊరు కాదు, మామనార్ జిల్లాకే. నీళ్ళు లేవు, మొదలు తాగనిక లేవు, గుదగాడుకుని వెళ్ళి పొద్దులేసాయి.
ఏమి అసలు చాలా ప్రాబ్లం అయిపోయింది ఇంక ఫిల్టర్ నీళ్ళు కొనుక్కుని అంత 10 రూపాయలకు బిందాయి. నా దానిలో కాలుమొగ ఏం కడుకున్నాలా, స్నానం ఏం చేయాలా, బట్టలు పిండుకున్నాలా, నీళ్ళు ఇబ్బంది బాగుంది. ఇంకా రెండోది పిల్లలు చదువుకునే ఉపయోగం ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారికే భయంగా చెప్పండి. ఎక్కడ మీరు ఉండేది? ఉండవేలి మండలం మారంగల గ్రామం. ఏం పని చేస్తుంటారు? గొర్రెలు చేను చెట్లు అన్నీ ఉన్నాయి. ఈ పాస్బుక్ల వలన చేనులు సరిగా రాసుకోకపోవడం వల్ల చేనులకు వచ్చి అవి పాస్బుక్ రాకపోవడము, మా పట్ట పొలాలు పోయి మధ్యలో ఇరుక్కోవడము, ఈఎంఆర్ఓ తనుకోతే ఆ కారణమే తనుకోతే తలారి ఇదే సరిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే చేసినాడు ఆయన చేతనే వరకు. నన్ను 40 ఏళ్ళ నుంచి లేని నన్ను 4 ఏళ్ళ నుంచే 24 గంటలకు కరెంట్ ఇచ్చినాడు. 100 రూపాయలు రుణమాఫీ చేతనే కాదు చేసినాడు ఆయన అని తప్పేం కాదు. భగీరథ నీళ్ళు అన్నాడు, భగీరథ నీళ్ళు అంటలేకపోతున్నాయి ఉన్నే విషయము. ఇప్పుడు ఉల్లిగడ్డలకు పండినకాయ మిరపకాయకు పత్తికనే రేటు పెడితే పన్నోళ్ళన్నా జీవన పడితే దుడ్లు, అది లేకుండా మీరు కొట్లాడుకుంటే మీదే సరిపోతే మా పంటకి గిట్టుబాటు ధర లేదు. మా పరిస్థితి ఇది, మా పొలాలు మాకు ఒక జల్లి ఎంఆర్ఓతో నుంచి అక్కడ రావాలా పాస్బుక్. పాస్బుక్ వస్తే నీకు ఎకరకు 4000 వచ్చి మా జీవన పడతాయి. మా పొలం నీ దగ్గర ఇరుక్కొని నీ పాస్బుక్ చుట్టూ ఈ కర్ణం ఎగ్గింది ఆ కర్ణం ఎగ్గింది వానికి లాంతం ఇస్తాం కానీ ఏవాడు తేలే మా పాస్బుక్ పైన బాగుందని కింద అధికారులు పనితీరు బాగాలేదు కేసీఆర్ సారు. మా మహానుభావుడు దేవుడు బాగానే చేసినాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ సారే వస్తాడు, ముద్దు దానికి అనుమానం లేదు. మాకు గొర్రెలు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు మహానుభావుడు. ఇది ఒక పని చేస్తే బాగుంటుంది. మాకు పిల్లలకు చదువులతోనే ఇబ్బంది, ఎకరకు 4000 మాకు 8000 ఉందని 9000 పొలం ఉందని మాకు బియ్యం కార్డు తీసేసా, సిగరెట్ కార్డు తీసేసా, మొత్తం చేసేసా. మా పరిస్థితి అలా రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి వాన లేకపోయా, పెట్టుకునే బోర్లు ఎండిపోయా, పిల్లల చదువులేంది, నెలకు 10-16 వేల రూపాయలు ఖర్చు వస్తుంది చదువుల ఖర్చు ఒట్టి సంసారం కాక మేము ఎట్లా బతకాలా? మాకు ఏదో కల్పిస్తే బాగుంటుంది, అది ఇస్తే బాగుంటుంది. కానీ అది లేకపోతే మేము చదివేయలేము సార్ వాస్తవంగా. మా పరిస్థితి అయితే ఇది. కేసీఆర్ సారే రాని, ఈసారి కూడా కేసీఆర్ సార్కి ఓటేసేది, మళ్ళీ మిగతా ఆలోచన ఏం లేదు. ముద్దు అబ్రాహ్మణ్లో పెట్టినాడు ఈ ఉండవేలి మండలంలో, గద్వాల మండల జోగులాంబ జిల్లాలో ముద్దు ఆయనకు కేసీఆర్ తరపు నుంచి అబ్రాహ్మకు ఓటేస్తాం, అది దాని గురించి అనుమానం లేదు. మళ్ళీ మనం ఇంకోటి తెలంగాణ శ్రీశ్యామలం కావాలంటే ఈసారి మళ్ళీ 4 ఏళ్ళు అభివృద్ధి ఆయన చేస్తేనే లెక్కకు వస్తుంది. ఈసారి చేయకపోయి అనుకో మళ్ళీ సారి లేదు సీట్ అంతే, అది మాత్రం గ్యారంటీ మాట. అంతకంటే మనం ఏం చెప్పలేము. మాకు పత్తికి ఇంత ఉల్లిగడ్డలకి రేటు కల్పించాలా, పనినోడు బోర్ల కదా ఉన్నోడు గిట్టుబాటు ధర ఇవ్వాలా. రేపు 100 కాదు, 200 కాదు, ప్రభుత్వం నుంచి ఏమనుకుంటే ఆ ధర ఇవ్వాలి మాకంతే. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, గిట్టుబాటు ధర ఇస్తాము, 5 లక్షలు డబ్బులు ఇస్తాం. వాళ్ళు అనుకునే కాడికే ఏవో 40 నుంచి కేసీఆర్ అది కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళు ఏం చేసిండ్రు, 24 గంటల కరెంటు చెమ్మగోలు లేకపోతే రాత్రి పూట తెల్లాలు దంపుతుండ్రి, 4 గంటలు 3 గంటలు అని చెప్తే చేనుకు పోతే పీసీ ఎగిరిపోయేది. పీసీ వేస్తారు కదా, 4 గంటలు టైం అయిపోయింది, 3 గంటలు ఇంటికి వచ్చేది. పొద్దుముకు తెల్లని నిద్రగాయాలి, సాయంత్రం గంటనే పోతే నీళ్ళు గంటనే చేతగాయాలి. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇచ్చిన మోగోడు ఎవడు లేడు కేసీఆర్ తప్ప, ఇచ్చినాడు ఆయన. కాకపోతే అనుకున్న కాలం అయ్యలేదు, అనుకున్న మాటల్లో అన్ని సరిగ్గా చేయలేకపోయినాడు ఆయన వాస్తవం కూడా. ఈసారి 4 గంటలు మళ్ళీ ఇస్తే చేస్తాడేమో, మనం అంత తొందరపడతాడు కాదు కదా. ఓ కుటుంబంలో ఓ మంచి మాట ఉన్నాడు, దేశంలో మాట అంటే అవుతుందే, ఇంకొక మళ్ళీసారి అవకాశం ఇవ్వాలా చూడాలా. ఆయన ఎకరకు మంచిగా 3000 రూపాయలు పింఛన్ ఇస్తాన్నాడు, మంచి ఇంటికి 100 రూపాయలు ఇస్తాన్నాడు. వీళ్ళేని కాంగ్రెస్ వాళ్ళు 200 రూపాయలు ఇస్తాము, మేము గ్యాస్ సిలిండర్ ఇస్తామనేది ఓట్లో మొట్ట పెట్టడానికి వాళ్ళంతా, అది మాత్రం కంపల్సరీ. చెప్పండి ఎక్కడ ఉండవేలి? సేద్యం పర్లేదు, బాగానే వేసింది కానీ మద్దతు ధర ప్రకటించాలి అన్నిటికీ. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మిరపండుకు 10000 ఇస్తూ ఉంటున్నారు, పత్తికి 7000 ఇస్తూ ఉంటున్నారు. అట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రకటిస్తే రైతుకు ధైర్యంగా ఉంటుంది. రైతుల కోసం ప్రత్యేకంగా పెట్టుబడికి ఇచ్చింది కదా సంవత్సరానికి 8000 పెట్టుబడి. 8000 ఏంటి కోసం? అంటే ఈ 4000 రూపాయలు ఇస్తే పట్లేరు భయంకర రేటు పెంచినారు, పట్లేరు రేటు పెంచినారు, గ్యాస్ రేటు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఈ 4000 రూపాయలు 4 రోజులు అయిపోతాయి. ఒక్క పట్లేరు సంచిన 5-600 పెరిగింది, ఏమి లాభం పెంచి? ఇది పెరిగింది దానికంటే ఎక్కువ. ఇది బాగుంది, రైతు మనం 5 లక్షలు ఇచ్చేది బాగుంది, రైతుకి 5 లక్షలు. మా ఊర్లో ఇంతవరకు ఇంటింటి కులాయి అంటే నీళ్ళు వాడుతూనే లేవు, భగీరథ నీళ్ళు ఏడొస్తున్నాయి. ఒక్క సాట కూడా లేదు మిషన్ భగీరథ నీళ్ళు, ఏదో ఒక గల్లీకి వస్తుంది ఒక గల్లీకి రాదు. నీళ్ళు అడగడానికి ఓట్లు అడగడానికి వస్తాం అండి, ఏదని ఎక్కడ లేదు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది మహాకూటమి ప్రభావం ఏమైనా చూపించబోతుంది? కంపల్సరీ చూపెడతా, చూపెట్టకుండా ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్కి బాగానే ఉంది, అన్నిటికీ రైతుకు ఆదుకుంటూ ఉంటున్నారు. రైతును పట్టించుకునే తోడే లేడబ్బా, ఎవరు లేరు రైతు పట్టించుకుంటారు. మిరపండి పోయినసారి రేట్ అంటే ఏం లేదు, ఒక్క కూరగాయకు రేటు లేదు. మధ్యవర్తి దళారులు అది పోదు, ఎప్పటికీ పోదు దళారులు. అది 3 రూపాయలు రైతుకు పోతుంది, 40 రూపాయలు కిలో అమ్ముతున్నారు.
దళారులు సంపాదించిన రైతు నాశనమే అన్ని అనరా, అదే పరిస్థితి. వచ్చే ఎలక్షన్లలో ఎవరు ఎవరు అధికారం చేపట్టే అవకాశం ఉందంట? మాకైతే టీఆర్ఎస్కే రావాలని, కానీ కొన్ని కొన్ని వాళ్ళు మార్పులు చేయించాలా, మార్పులు చేసుకొని కొంచెం ప్రజలని అందరినీ ఎంక్వైరీ చేసుకొని ఏ విధంగా బాగుంటుంది అని కనుక్కుంటే బాగుంటుంది. వాళ్ళది టీఆర్ఎస్ బాగానే చేసినాడు. ఇప్పుడు స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి అబ్రహం, కాంగ్రెస్ పార్టీ నుంచి సమ్మత్ కుమార్ పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది? అది మా ఎవరి చేతుల్లో లేదా, ఎవరు పనితీరు బాగుంటుంది ఇక్కడ లోకల్గా? చెల్లా వెంకరామ రెడ్డి లోకల్ పరంగా ఎప్పటికి ఎవరికి అన్యాయం చేసలేడు, బాగానే ఉంటుంది. అబ్రహం సార్ వ్యక్తిగతంగా మంచోడు, ఆయన కూడా మంచోడే. ఇంకా ప్రజలను ఆడి ఎవరని చెప్పలేము. ఆ టయానికి ఇంతవరకు సుక్క నీళ్ళు వాడేలా మాకు, లాస్ట్కి పారిస్తాం పారిస్తాం అని నీళ్ళు తాగనిక ఊళ్ళు లేవు. టీఆర్ఎస్ వస్తే కంపల్సరీ అల్లంపూర్ వరకు వారిస్తాం ఉండి, ఉండేవేళ మొత్తం ఎండిపోయినాయి. కనీసం నీళ్ళు తాగనిక లేవు, బోర్లు తగ్గినాయి అని అడుక్కుంటే కూడా ఒక వారం పై నుంచి ఇస్తలేరు. అటువంటివన్నీ గమనించి వాళ్ళు చేయాలా. మాది మారమనగర గ్రామం, అల్లంపూర్ మండలం, ఉండవెల్లి మండలం. నేను వ్యవసాయం చేస్తున్న ఈ ప్రసాద్ మారమనగల. అయితే ఆర్డిఎస్ వల్ల చాలా ప్రాబ్లం ఉంది. ఆర్డిఎస్ కినాలు రావడం లేదు, రైతులకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అదే ఆర్డిఎస్ 256 కిలోమీటర్లు, 270 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జూరాల ఒక 50 కిలోమీటర్లు కూడా లేదు. 50 కిలోమీటర్ల దాన్ని అధికరణ చేసి కొంచెం ఎక్కువ పెంచి, ఇంతవరకు ఉన్న ప్రజాప్రతినిధులు అయితే, ఎమ్మెల్యేలు అయితే, ఎంపీలు అయితేనే, ఎవరైనాయితేనే, ఇక్కడ దగ్గర ఉన్న దాన్ని మనకు ఇది చేసింటే కొంచెం మా 2 తాలూకాలు అంటే గద్వాల తాలూకా అయితే, మనం అల్లంపూర్ తాలూకా అయితే సస్యశ్యామలంగా ఉండేటివి. ఎక్కడి నుంచో 200-300 కిలోమీటర్ల నుంచి ఆర్డిఎస్ నీళ్లు తీసుకురావడానికి కృషి చేసినారు. కానీ ఇక్కడ దగ్గర ఉన్న గద్వాల దగ్గర ఉన్న గద్వాల నుంచి అదే నీళ్లు ప్రాబ్లం లేకుండా ఉండేది. ఈ 2 తాలూకాలకు సస్యశ్యామలంగా, ఇక్కడ కృష్ణా ఉంది, ఇక్కడ తుంగభద్ర ఉంది, మధ్యలో అలంపురం తాలూకా మొత్తం ఎండిపోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ స్పందించి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రజల, ముఖ్యంగా అలంపూరు తాలూకా సంబంధించి ప్రజలను ఆదుకోవడానికి తుమ్మిళ్ళ లిఫ్ట్ అని ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నారు కదా, దానివల్ల ఉపయోగం ఉండదంటారా? తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ అయితే, తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ కన్నా కృష్ణానది మీద ఎక్కువ నీళ్లు పారడం ఉంటుంది. కృష్ణానదికే ఎక్కువ ఇది చేసి జూరాలకు పెంచినట్టయితే ఈ అలంపూర్ తాలూకా సస్యశ్యామలం అయింది. అది తుంగభద్ర మీద చేసిన తుంగభద్ర నీళ్లు సరిగా రావు. వాళ్ళు రాయలసీమ వాళ్లకు వాళ్ళ అనుసంధానం ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ నీడ పోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు కృష్ణ ఎప్పుడు ఎల్లవేళలో పారుతుంటుంది కాబట్టి ఇదే మా అలంపూర్ రైతులకు మంచిగా ఉంటుందని. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది, 4.5 ఏళ్లలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసిందంటారా టీఆర్ఎస్ ప్రభుత్వం? బంగారు తెలంగాణ విషయంలో ఈ రైతులకు ఆపద్ ఈ చెక్కులు అయితే ఏమి కొన్ని ఇది కానీ బాగానే ఉన్నాయి. మామూలుగా అయితే పింఛన్లు అయితే అవి ఇవి, ఇంకా కొన్ని మాత్రం ఈ వర్ష ప్రభావం లేని దాని కారణంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నాము. అయితే కేసీఆర్ ప్రభుత్వం కూడా బాగానే చేస్తుంది రైతులకు, కాకపోతే మిర్చి పత్తి ఇటువంటి పంటలకు గిట్టుబాటు ధర రావాలని రైతుల నుంచి కోరుతున్నాము. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు అవుతుంది కదా, దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం వచ్చిందా? మాకేం ఉపయోగం లేదు సార్, ఏం ఉపయోగం లేదు. ఏం పని చేస్తున్నావు? వ్యవసాయమే. ఒకటి కరెంట్ ఇస్తున్నారు 24 గంటలు, ఈ రైతు బంధు పథకం కింద డబ్బులు ఇచ్చినారు, ఇంకా ఏం లేదు. అన్నిటికీ ధరలు తగ్గినవి, ఇంకా మాకేం పింఛన్ రావడం లేదు, ఏమి లేదు. 60 ఏళ్ళు దాటింది నాకే. అడిగినాం, వచ్చినప్పుడు చెప్తాం రాలేదు, వచ్చినప్పుడు చెప్తాం రాలేదు అని అంటున్నారు. అధికారుల పనితీరు బాగలేదండు. అంతే సార్, ఈ మండలానికి పోయినాము, విఆర్ఓలను అడిగినాం, వచ్చినప్పుడు చెప్తాం రాసుకుంటాం ఇస్తాం అంటున్నారు, కానీ ఇంకా ఏమైతే ఇవ్వలేదు. పెట్టుబడి డబ్బులు సరిపోంటారా? పెట్టుబడికి ఇంక ఇచ్చినారు, ఇంక అవి ఇంకా వాడుకుంటున్నాం. ఏమి సరిపోతాయి అనేది లేదు, సరిపోవు అనేది ఏం లేదు. మరి ఏం చేస్తే ఎలాంటి చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం సార్ మాకు, ఇవల్ల అనవసరం. మాకు గిట్టుబాటు ధర కావాలి, పంట పండిన పంట అమ్ముకోవాలంటే ప్రతి హమాలు కానించి లంచం ఇచ్చి అమ్ముకోవాలి. అలాంటి పరిస్థితి ఉంది. గిట్టుబాటు ధర కావాలి. వాళ్ళు శనిగలు సబ్సిడీ ఇస్తే 6600 లెక్క తీసుకున్నారు, మాకు మేము అమ్మితే 4000 లెక్కది కొన్నారు. మళ్ళీ ఇంకా ఏమిటి, మాకు ప్రభుత్వం ఏం చేసినట్లు. నువ్వు రైతు బంధు కింద 8000 ఇస్తున్నావు, మళ్ళీ ఫర్టిలైజర్ పెరిగింది, ఒక యూరియా బస్త కొనాలంటే అది ఆధార్ కార్డు తీసుకొని పోతే ఇస్తున్నారు,
ఒక బస్తా ఇస్తారు, రెండు బస్తాలు ఇస్తారు. ఏం ప్రాబ్లం? మనకు రేట్లు పెరిగినాయి బస్తాలకు. ఇప్పుడు ఎవరు వస్తారు మళ్ళీ నెక్స్ట్? ఎవరు వస్తారని ఎవరు వచ్చినా కూడా, ఎవరు వస్తే ఏముంది సార్, ఎవరు వచ్చినా కూడా వాళ్ళది వాళ్ళకే చూసుకుంటారు, మాకైతే లాభం లేదు. ఎట్లా ఉంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం? నాలుగున్నర ఏళ్ళలో, నాలుగున్నర ఏళ్ళలో బాగుంది కానీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టించలేడు. మాకు కొట్టం ఉంది, నాకు నలుగురు మా పిల్లలు, పొలాలు ఊరేసి ఉండూరుకు వచ్చిన వాళ్ళకి, ఎరవరు నుంచి వచ్చిన వాళ్ళకి ఎకర చేను, మూడు ఎకరాల చేను ఇచ్చినాడు. నలుగురు ముగ్గురు ఐదు మంది మా పిల్లలు ఉన్న అక్కడ ఎకర చేనులో ఎట పంచుకున్నాలా? అది అట్లా చెయ్యాలా కదా సార్, కూడా చెయ్యలే. మళ్ళీ మా పరిస్థితులు ఎట్లా? బతుకనిక వచ్చిన ఆడపిల్లలకి మూడు ఎకరాల పొలము, మళ్ళీ వాళ్ళకి దానికి మళ్ళీ ఏమో దుడ్లు కూడా 50,000 శాంతం చేసినాడు. అన్నీ చేస్తున్నాడు మా లెక్క. ఉండూరులో బతికతలకు ఏం లేదు, ఏం లేదు. మళ్ళీ అది ఎట్ట సార్? ఇప్పుడు పొలానికి ఏమైనా పెట్టుబడి డబ్బులు వచ్చినాయా? పెట్టుబడి డబ్బులు వచ్చినాయి, ఒక ఎకరం ఉంటాయి, ఎకరకు వచ్చినాయి. నలుగురు మగ పిల్లలు నాకు, వాళ్ళకి మళ్ళీ నలుగురికి ఎంత బాగా ఇవ్వాలి, నేను ఎట్లా బతకాలా? నా మగుడికి అది పచ్చవాతం వచ్చింది 3 సంవత్సరాలే, ఇంట్లోనే మంచంలోనే ఉన్నాడు. పింఛను వస్తుందా? ఇద్దరు పింఛను వస్తుంది ఒక్కటి, ఒక్కనికి. మేము అట్లనే బతుకుతున్నాం సారు, మా లక్కటోళ్ళకి సాయం చేయాలని అడుగుతున్నా నేను. పిల్లలు చదువుకోలేదమ్మా? నీ కొడుకు? కొడుకులు నలుగురు చదివినారు, చదివినారు. కష్టం చేసుకొని హైదరాబాద్ చేరినారు సార్, కష్టం చేసుకొని బతుకున్నారు. ఉద్యోగాలు ఏం లేవు, ఒక కొడుకు చదువుతున్న చిన్నవాడు, వానికి గవర్నమెంట్ జాబ్ అందాలని నా కోరిక ఉంది. అంతే చూడు సార్, ఎవరు వస్తే బాగుంటుంది అంటే, మాకు నలుగురు కొడుకులు ఉండి మాకు ఇంత సాయం చేయలే సారు. ఎవరు వచ్చేది మాకు ఏం అర్థమైతే లేదు. మాకు ఇల్లు కట్టిస్తాని ఇల్లు కట్టికపా, ఇల్లు కట్టియాలే. మాకుండేది కొట్టము, మళ్ళీ ఎవరికి చేయాలా అనేది మాకు ఇండ్లు ఎవరు కట్టిస్తే, మాకు పొలము ఇచ్చేతలకి ఇండ్లు కట్టిస్తలకే ఓటు.